Hi friends, welcome back to my channel. Iroz nenu mari kottaga ration thread tho first time try chestunanu. First time anamata inta mundu eppudu nenu maamuli thread use chesedani kadandi. Ippudu ration thread kuda maa nanjallo ammutunnaru. Kuchu vachi 15 rupees anamata. Dantho kottaga oka kuchu lo aithe oka design aithe try chestunanu. మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను. వాటికి కావాల్సిన మెటీరియల్ వచ్చి ఇక్కడ నేను 2 కలర్స్ రేషన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది థ్రెడ్ లావుగా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం డివైడ్ చేసి మామూలు కుచ్చట్లా కట్టుకుంటాము, అట్లా కట్టుకోవాలన్నమాట. ఈ 2 కలర్స్ తీసుకున్నాను, గోల్డ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. అలాగే కాపర్ సారీ అంతా కాపర్ ఉంది కాబట్టి నేను కాపర్ బీడ్స్ 2 mm బీడ్స్ తీసుకున్నాను. అలాగే ఇలాంటివి ఇట్లా ఇలా ఉండే షేప్లో డ్రమ్ లాగా ఉండే షేప్లో కాపర్వి తీసుకున్నాను. అన్ని కాపరే తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ కుచ్చు కట్టుకోవాలి. కుచ్చు కట్టిన తర్వాత నాట్ వేసుకొని ఫస్ట్ 2 కాపర్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా పైకి అనేసాయి. మళ్ళీ ఒక డ్రమ్ బీట్ ఒకటి తీసుకోవాలి. మళ్ళీ 2 కాపర్ బీట్స్ తీసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇందాక నేను ఈ ఫ్లవర్ చూపించడం మర్చిపోయినాను. ఈ ఫ్లవర్ అన్నమాట. ఈ ఫ్లవర్ కూడా కావాలి. ఈ ఫ్లవర్ ఒకటి పెట్టుకొని ఇంకొక బ్రౌన్ బీట్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, 2 రౌండ్ బీట్స్, ఒక డ్రమ్ బీటు, మళ్ళీ 2 వచ్చి రౌండ్ బీట్స్ కాపర్ బీట్స్, ఒకటి ఫ్లవర్ అన్నమాట. ఇలా ఉంటుంది చూడండి ఫ్లవరు. ఇలా ఫ్లవర్ ఒకటి, అలాగే మళ్ళొక రౌండ్ బీటు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కిందకి ఇలా అనేసి ఈ ఫ్లవర్కి ఈ 2 ఉన్న బీట్స్కి మాత్రమే మనము ఇలా తీసుకోవాలి. కొంచెం చేత్తో సపోర్ట్తో పట్టుకొని మనం దీన్ని లాగాలన్నమాట. లేదంటే లూజ్ వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక డ్రమ్ బీట్ తీసుకోండి. మళ్ళీ ఒక 2 రౌండ్ బీట్స్ తీసుకోండి. మళ్ళీ ఒక 2 రౌండ్ బీట్స్ చేసేసుకొని ఇక్కడ చూసుకోండి, మీకు 2 inches ఒకటి డాట్ పెట్టుకోండి. నేను డాట్ ఏం పెట్టుకోకుండానే నేను వేస్తున్నాను అన్నమాట. మీరు కావాలంటే ఇట్లా చూసుకొని ఇలా చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కింద నుంచి థ్రెడ్ తీసేసి పైకి ఇలా అనేసి కొంచెం ఇట్లా తీసుకొని మనము దగ్గరికి ఇట్లా అనేసినాం అనుకోండి, నాట్ అయితే పడుతుంది. ఇలా సారీ ఫ్రెండ్స్, ఇలా కొంచెం దగ్గర పట్టుకొని మనం లాగేస్తామంటే మనకు నాట్ అయితే పడుతుంది అన్నమాట. ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ పక్కనే ఇంకొక చిన్న నాట్ అయితే వేసుకోవాలి. ఒక చిన్న నాట్ అన్నమాట. చిన్న నాట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ రేషం థ్రెడ్ తీసుకొని ఇలా పెట్టేసి మళ్ళీ ఈ రేషం థ్రెడ్ ఎంతవరకు వస్తుందో అంతవరకే చూసుకొని మళ్ళీ ఒక నాట్ అయితే దగ్గరికి వేసేయాలి. ఇలా వేసి మళ్ళీ పక్కనే ఇంకొంచెం ఫస్ట్ ఎలా వేసినాము అట్లనే మళ్ళీ ఇక్కడ ఒకటి వేసేసేయాలన్నమాట. ఇట్లా ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇంకొకటి.
ఇలా వేసేసినాక ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసినారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. ఫస్ట్ 2 బీట్స్, మళ్ళీ ఒక డ్రమ్ బీట్. సారీ చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూసారంటే కుచ్చులు రాని వాళ్ళు కూడా ఈజీగా కుచ్చులు అయితే వేసేసుకోవచ్చు అన్నమాట. అంత ఈజీగా ఉంటుంది, ఇది సింపుల్ అన్నమాట. రేషన్ దారం కూడా చుట్టుకోవడం కూడా ఈజీనే. ఇలా రెండు వేసేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే మామూలు గోల్డ్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ శారీ కాపర్ ఉందని నేను మొత్తం కాపరే తీసుకున్నాను. శారీ కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇలా తీసుకొని ఇది కిందికి ఇలా అనేసి ఇవి రెండిటికే పైకి ఇలా అనేసి చేతితో గట్టిగా ఇలా పట్టుకొని ఇలా అనేసుకొని మనం పైకి అనేసుకోవాలి. ఇలా అనేసుకొని మళ్ళీ ఒక డ్రమ్ బీట్ పెట్టేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒక రెండు ఇలా చేసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చూస్ చేసుకొని మనం ముడి వేసేసుకోవాలి. ఇలా దీని పక్కనే మళ్ళీ ఒక ముడి అన్నమాట. ఇప్పుడు శారీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. వర్క్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. శారీ వచ్చి చూడండి మొత్తం ఇలానే వస్తుంది. ఇది మొత్తం కొంగ అన్నమాట. శారీ వచ్చి ఇలా మొత్తం కాపర్ గ్రీన్ వచ్చింది, కాపర్ వచ్చింది. అందుకనే నేను థ్రెడ్స్ గోల్డ్ కలరు అండ్ గ్రీన్ తీసుకున్నాను అన్నమాట. ఈ చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డిజైన్ అయితే చాలా బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఇందాక మీకు ఇది చూపించలేదు కదా, ఇలా ఉంటుంది చూడండి. రేషం థ్రెడ్ అనేది కూడా మనకి పట్టు శారీస్లో ఉంటాయి కదా, ఆ పట్టు శారీలో ఉండేటివి అన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా అమ్ముతున్నారు రేషన్ థ్రెడ్స్ అంటే ఇస్తారనమాట. కుచ్చు 20, కొన్ని ఊళ్ళల్లో 20 రూపీస్ అండి, కొన్ని దానిలలో 15 తీసుకుంటున్నారు. మా నంద్యాల అయితే 15 రూపీస్ అన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కొరియర్ అయితే చేస్తాను కావాలన్న వాళ్ళకి. ఇది ఈ ఒక్క కలర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ గ్రీన్ తీసుకున్నాం అనుకోండి, ఈ గ్రీనే మనకి ఈ కలర్ కుచ్చు ఒక మనకి 3 శారీస్కి వస్తుంది అన్నమాట. ఈ గోల్డ్ 3 ఒక కుచ్చు తీసుకుంటే మనకి 3 శారీస్కి వస్తుంది. అంటే మనం డివైడ్ చేసుకునే దాన్ని బట్టి మనకు శారీస్ కుచ్చులు అనేవి వస్తాయన్నమాట. మనం ప్యాడ్ చుట్టుకునే అవసరం లేదు, బండల్గా వస్తుంది. దాన్ని మనం డివైడ్ చేసుకుని గమ్మేసి మనం ఎట్లా చుట్టుకునేటప్పుడు గమ్మేసి ఎట్లా అతికించుకొని మనం కట్ చేసుకుంటామో అదేవిధంగా ఈ రేషన్ దారాన్ని కూడా మనం అలానే కట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఏమో అర్థం కాకపోతే మరి నన్ను కామెంట్స్లో చెప్పండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.